చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా చెప్పాలంటే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంతకుముందు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ముఖ్యంగా సిఐడి చేసినటువంటి ఆర్గ్యుమెంట్నే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని కూడా కోర్టుకు తెలిపింది సిఐడి. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని తెలిపారు న్యాయమూర్తి కూడా. విజయ ముఖ్యంగా విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఓవరాల్గా క్వాష్ పిటిషన్కు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, మెరిట్ పాయింట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారు. సో దట్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు లాయర్లు కానీ కేవలం టెక్నికల్ అంశాల మీదనే ఈ కేసు విషయంలో కోర్టుకు ఎక్కుతున్నారు. అక్కడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లు కానీ ఏసీబీ కోర్టులో రిమాండ్ను రిజెక్ట్ చేయాలని కోరుతూ జరిపిన వాదనల్లో కానీ ఇప్పుడు క్వాష్ పిటిషన్లో కానీ రిమాండ్ రిపోర్టును రివ్యూ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ పిటిషన్ మనది కేవలం 17A చంద్రబాబుకు వర్తించదు, 409 చంద్రబాబుకు వర్తించదు అని ఈ రెండు పాయింట్ల మీదనే హరీష్ సాల్వే కానీ ఈ సిద్ధార్థ్ లూత్రా కానీ ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ రెండు పాయింట్ల మీదనే వాదిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడికి ఈ మొత్తం కుంభకోణంలో సంబంధమే లేదు, అసలు కుంభకోణమే లేదు అని చెప్పే విధంగా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కౌన్సిల్ నుంచి వాదనలు రాలేదు అనేది ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. మొదట కూడా ఫస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు రిమాండ్ కోసం ఏసీబీ కోర్టుకు తీసుకుపోయినప్పుడు కూడా ఫస్ట్ సిద్ధార్థ్ లూత్రా ఇదే అంశాల మీద ప్రస్తావించారు. అందరూ దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే న్యాయ పరిభాషలో కానీ న్యాయపరంగా ఎటువంటి ఎత్తులతోటి వెళ్తే చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ దొరుకుతుందనే విషయాల గురించి ఆయన కౌన్సిల్కి బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే సిద్ధార్థ లూత్రా పేరుమోసిన లాయరు, హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయనిపుణుడు, ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడుకి ఈ చట్టం వర్తించదని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ నేరం చేయలేదు, చంద్రబాబు నాయుడుకి ఈ స్కామ్లో పాత్ర లేదు, చంద్రబాబు నాయుడుకి ఈ స్కామ్లో సూత్రధారి కాదు అని చెప్పే ప్రయత్నం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు కౌన్సిల్ నుంచి జరగలేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఇప్పటివరకు కూడా కింది కోర్టులో ఏసీబీ కోర్టులో ఆవాదించారు, అదే వాదించారు. ఇప్పుడు హైకోర్టులో 4 రోజుల క్రితం జరిగిన ఈ క్వాష్ పిటిషన్ మీద జరిగిన వాదనలో కూడా ఇవే అంశాలను వాదిస్తున్నారు తప్పించి వేరే అంశాల జోలికి చంద్రబాబు నాయుడు కౌన్సిల్ వెళ్ళడం లేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దాని నుంచే చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ రాకుండా పోతుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే లాయర్లు చూస్తేనేమో పేరు మోసిన వాళ్ళు, లాయర్లు చూస్తేనేమో పేరు మోసిన కేసులు వాదించిన వాళ్ళు, పేరు మోసిన కేసుల్లోంచి వాళ్ళ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటేసిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ కేవలం టెక్నికల్ గ్రౌండ్స్లో మాత్రమే ఈ కేసు వాదన జరుగుతూ ఉంది. 17A అనేది చంద్రబాబుకు వర్తించదు. గతంలో కర్ణాటకలో ఇలాగే ఒక అనిల్ వర్సెస్ అయ్యప్ప అనే కేసు 2022లో వచ్చినప్పుడు సరిగ్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23